మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. రాముడి భార్య సీతమ్మ గురించి అందరికీ తెలుసు. ఆమె పడ్డ కష్టాలు, ఆమె జీవితం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే రాముడు తమ్ముడు లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఊర్మిళ స్వయాన సీతమ్మ తల్లి చిన్నాన్న కుమార్తె. సీతమ్మ రాముడి కోసం ఎలా త్యాగాలు చేసిందో ఊర్మిళ కూడా లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది. సీతమ్మ వారు రాముడి వెంట వనవాసం వెళ్లారు. వారి వెంట లక్ష్మణుడు కూడా వెళ్లాడు. తాను కూడా వస్తానని భర్తను అడిగింది ఊర్మిళ. నువ్వేమీ మాతో పాటు రావద్దు, అక్కడి కష్టాలు నువ్వు తట్టుకోలేవు అంటాడు ఊర్మిళతో లక్ష్మణుడు. అయితే లక్ష్మణుడు ఊర్మిళ నువ్వు నా కోసం ఒక పని చేయాలని కోరతాడు. చెప్పండి, మీరు ఏమడిగితే అది చెయ్యడానికి నేను సిద్ధం అని చెబుతుంది ఊర్మిళ. ఏమీ లేదు, నా నిద్ర మొత్తం నువ్వు తీసుకో, నీ మెలకువను నాకు ఇవ్వు అంటాడు. సరే అండి, అలాగే అంటూ లక్ష్మణుడి నిద్ర మొత్తం ఆమెనే తీసుకుంది. అలా ఆమె 14 సంవత్సరాలు నిద్రలోనే ఉండిపోయింది. లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు వనవాసంలో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. అన్నావదనలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండిపోయాడు. ఊర్మిళ జీవితం ఏముద్దు ముచ్చట లేకుండా అలా నిద్రలోనే గడిచిపోయింది. అన్నేళ్లు కనీసం ఆహారం కూడా తీసుకోలేదు. వనవాసం అయిపోయాక లక్ష్మణుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు లేచింది ఊర్మిళ. తర్వాత తన భర్తను కూడా కొద్దిసేపు కనుక్కోలేకపోయింది. అంత గాఢ నిద్రలో ఆమె ఉంది. అయితే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్ర పోకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఇంద్రజిత్తుణ్ణి చంపాలంటే 14 సంవత్సరాల పాటు నిద్ర ఉండకూడదు, ఆహారం ముట్టకూడదు. ఈ విషయం ముందే తెలుసుకున్న లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఏమీ తినకుండా ఉన్నాడు. అందువల్లే యుద్ధంలో ఇంద్రజిత్తుణ్ణి చంపగలిగాడు. ఈ విషయం తన అన్న శ్రీరాముడికి కూడా తెలియకుండా గడిపాడు లక్ష్మణుడు. తనకిచ్చే అన్నాన్ని ఒక చెట్టు త్వరలో ఉంచేవాడు లక్ష్మణుడు. చివరకు ఈ విషయం తెలిసిన రాముడు తనపై తమ్ముడు చూపిన ప్రేమకు ఆనందపడ్డాడు. నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు, ఈ విశ్వాన్నే జయించొచ్చు అనుకున్నాడు.